హాయ్ హలో వెల్కమ్ టు ఖాసోం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈ రోజు ఈ వీడియోలో టాపిక్ హౌ టు మెయింటైన్ యువర్ వైట్ వాల్స్. సో చాలా మందికి ఎదురయ్యే పెద్ద ఇష్యూ ఏంటి అంటే వైట్ వాల్స్ ని ఎలా వైట్తో మెయింటైన్ చేయాలని చెప్పి కష్టపడుతూ ఉంటారు. నిజానికి బట్టలైనా కానీ యాక్సెసరీస్ అయినా కానీ ఈజీగా సెలెక్ట్ చేసే మనం వాల్స్ విషయానికి వస్తే అది వైట్ గా ఉంటే మనకి ఎక్కడ మార్క్స్ పడితే రీపెయింట్ చేయాల్సి వస్తుంది, లేకపోతే లాంగ్ టైం ఉంటుంది కాబట్టి అది మనం వైట్ కాకుండా ఏదైనా కలర్ తీసుకుంటే మనకి ఈజీగా మెయింటైన్ చేయొచ్చు అని చెప్పి కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఎస్పెషల్లీ కిడ్స్ ఉన్న ఇంట్లో అయితే మాత్రం వాళ్ళ వాల్స్ మీద క్రయాన్స్ అండ్ స్కెచ్ మార్క్స్ ఉండడం వల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఈ రోజు ఈ వీడియోలో చూపించబోయే ప్రోడక్ట్ ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా చెక్ పెట్టబోతుంది. అండ్ ఇది కనుక మన డైలీ రొటీన్ లో ఉంటే మన వాల్స్ ని మెయింటైన్ చేయడమే కాదు మన పని కూడా సులువైపోతుంది. బట్ ఆ ప్రోడక్ట్ గురించి ఈ వీడియోలో చెప్పబోయే ముందుగా డెఫినెట్ గా మన వాల్స్ ని ఎలా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు అండ్ ఎలాంటి క్వాలిటీ ఆఫ్ పెయింట్ అండ్ ఎలాంటి ఫినిషెస్ తీసుకుంటే మన మెయింటెనెన్స్ అనేది ఈజీ అవుతుంది అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. సో వైట్ వాల్స్ ఇది చూడటానికి చాలా అందంగా ఉంటుంది కానీ మెయింటెనెన్స్ విషయానికి వస్తే మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది. సో వీడియో ఇంట్రోలో చెప్పినట్టుగా నేను యూజ్ చేస్తున్న ప్రోడక్ట్ మీ దగ్గర ఉంటే మాత్రం మీ వర్క్ కూడా నా వర్క్ లానే చాలా ఈజీగా అయిపోతుంది. సో నేను బేసిక్గా యూజ్ చేసే ప్రోడక్ట్ నేను అమెజాన్ నుంచి తెప్పించాను. సో ఇలా ఉంటుంది, ఇది చూడటానికి ఒక స్పాంజ్ లా ఉంటుంది బట్ మన వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. బట్ దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఫర్దర్గా ఈ వీడియోలో మీకు డిస్కస్ చేయబోతున్నాను. కానీ దానికంటే ముందుగా మన వాల్స్ అనేది బేసిక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎంత కాస్ట్లీ క్లీనింగ్ లిక్విడ్ అయినా సరే ప్రాపర్గా మన వాల్స్ ని ప్రిపేర్ చేసుకోకుండా అంటే ఏదైనా అప్లై చేస్తే మార్క్స్ తో పాటు డెఫినెట్గా మన పెయింట్ కూడా వైప్ ఆఫ్ అయిపోతుంది. సో క్లీన్ ద వాల్స్ టిప్ నెంబర్ వన్. చూస్ ద రైట్ పెయింట్. గుడ్ క్వాలిటీ ఆఫ్ పెయింట్ తీసుకోవడం వల్ల కూడా మన వాల్స్కి రైట్ ఫౌండేషన్ ఇచ్చిన వాళ్ళ మాత్రం అట్ ద సేమ్ టైం తర్వాత కమింగ్ ఇయర్స్లో మన మెయింటెనెన్స్ కూడా ఈజీ అవుతుంది. అండ్ వాషబుల్ పెయింట్స్ తీసుకునడం వల్ల మనకి ఎప్పటికీ కూడా లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటాయి. టిప్ నెంబర్ 2, ప్రివెంటివ్ కేర్. రెగ్యులర్ డస్టింగ్ చేయడం అండ్ ఎస్పెషల్లీ వైట్ కిచెన్స్లో తెలియకుండానే మనకి ఆయిల్ స్టెయిన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి టైంలో మనం కిచెన్లో ఎప్పుడూ కూడా మర్చిపోకుండా మనం చిమ్నీ అనేది ఆన్ చేసుకుంటూ ఉండాలి. థర్డ్ థింగ్, హై ట్రాఫిక్ ఏరియాస్, డోర్ నాబ్స్ దగ్గర, ఎలక్ట్రికల్ స్విచ్చెస్ దగ్గర, ఇలాంటి దగ్గర ఎక్కువ అటెన్షన్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. టిప్ నెంబర్ 3, రిమూవింగ్ స్టెయిన్స్. ఏదైనా వాల్ మీద స్టెయిన్స్ ఏర్పడినప్పుడు అవి ఇమీడియట్గా రిమూవ్ చేయాలి. ఒకవేళ రిమూవ్ చేయకపోతే కనుక అవి టఫ్ స్టెయిన్స్గా మారిపోయి అలానే ఉండిపోతాయి. అండ్ అవి రిమూవ్ చేయడానికి మనం అట్లీస్ట్ వెట్ స్పాంజ్తో కానీ ఏదైనా క్లాత్తో కానీ ఇమీడియట్గా రిమూవ్ చేసినట్లయితే మన వర్క్ అనేది లెస్ అయిపోతుంది. ఇప్పటి వరకు నేను ఎలా వైట్ వాల్స్ని ప్రివెంటివ్ కేర్ తీసుకొని మెయింటైన్ చేయొచ్చు అనేది చూపించాను. అండ్ ఇప్పుడు స్టెయిన్స్ని ఎలా రిమూవ్ చేయొచ్చు అనేది చూపించబోతున్నాను. అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్న ప్రోడక్ట్ నేను అమెజాన్ నుంచి తెప్పించాను, దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇది చూడటానికి ఒక స్పాంజ్లా ఉంటుంది బట్ దీన్ని యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. అండ్ ఈ యొక్క స్పాంజ్ సరిపోతుంది మన స్టెయిన్స్ని క్లీన్ చేయడానికి. దీనికోసం ఎలాంటి డిష్ వాష్ లిక్విడ్ కానీ క్లీనింగ్ ఏజెంట్స్ కానీ ఏది అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఇస్ ఈ స్పాంజ్ని మనం ట్యాప్ వాటర్ దగ్గర వెట్ చేసి నార్మల్గా మనం స్క్వీజ్ చేసి ఆ తర్వాత మన స్టెయిన్స్ మీద డైరెక్ట్గా అప్లై చేసి మనం రబ్ చేయడమే. ఆ తర్వాత స్టెయిన్స్ అనేది ఆటోమేటిక్గా ఎరేజ్ అయిపోతుంది. సో దీని పేరు కూడా మ్యాజిక్ ఎరేజర్. సో చూసారు కదా, తెలియకుండానే లాంగ్ టైం నా షూ క్యాబినెట్ని వాల్కి ఉంచడం వల్ల ఏర్పడిన టఫ్ స్టెయిన్స్ కూడా చాలా ఈజీగా ఈ మ్యాజిక్ ఎరేజర్తో ఎరేజ్ అయిపోయినాయి. అండ్ ఈ మ్యాజిక్ ఎరేజర్ నార్మల్ వాల్స్ మీదనే కాకుండా కలర్ వాల్స్ మీద కూడా యూజ్ చేయొచ్చు. ఇవి నార్మల్ స్టెయిన్స్తో పాటు క్రయాన్ స్కెచ్ మార్క్స్ అనేవి కూడా ఈజీగా రిమూవ్ అవుతుంది. బట్ ఈ ప్రోడక్ట్ రీయూజబుల్ అయినా కూడా టోటల్గా యూజ్ చేసిన తర్వాత దాని సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో చూసారు కదా, చాలా ఈజీగా అండ్ చాలా సింపుల్గా ఎక్కువ ప్రెషర్ అనేది అప్లై చేయకుండానే మన వైట్ వాల్స్ మీద ఉన్న మార్క్స్ని ఈజీగా రిమూవ్ చేయొచ్చు, అది వితౌట్ రీపెయింటింగ్. సో బిఫోర్ ఎండింగ్ దిస్ వీడియో, వన్ ఇంపార్టెంట్ నోట్, ఎలాంటి కెమికల్ ప్రోడక్ట్స్ ఏమైనా యూజ్ చేస్తున్నప్పుడు అవి పిల్లలకి రీచబుల్గా లేకుండా చూసుకోండి. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, బిఫోర్ లీవింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.